హాయ్ ఫ్రెండ్స్, భారత్ యొక్క వాయుసేనని ప్రపంచంలోనే నాలుగవ అత్యంత శక్తివంతమైన వాయుసేనగా భావిస్తారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా భారత్ యొక్క వాయుసేనలో లక్షల కొద్ది యుద్ధ విమానాలు కొలతను చూపిస్తున్నారు. ఈ దిశలో అడుగు ముందుకు వేస్తూ భారత ప్రభుత్వం 2012లో ఫ్రాన్స్ యొక్క డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ ద్వారా 36 రఫేల్ విమానాలు కొనుగోలు చేసింది. చాలా కష్టం తర్వాత ఈ డీల్ యొక్క మొదటి విమానం 8 అక్టోబర్ 2019లో వాయుసేనలో భారత్కు లభించింది. అయితే ఇంతకీ ఈ విమానంలో అంత ప్రత్యేకత ఏముంది అని అనుకుంటున్నారు కదా? అయితే రండి ఫ్రెండ్స్, తెలుసుకుందాం. ఈ వీడియోలో భారత్ తన వాయుసేనని బలంగా మార్చడానికి 2007లో మల్టీరోల్ విమానాల కోసం టెండర్ వేసింది. అందులో అమెరికా యొక్క F-16, F-18, రష్యా యొక్క MiG-35, స్వీడన్ యొక్క గ్రైపెన్, ఫ్రాన్స్ రఫైల్, యూరోపియా యొక్క యూరోఫైటర్ టైఫూన్ ప్రవేశపెట్టారు. 27 ఏప్రిల్ 2011లో చివరి సమయంలో యూరోఫైటర్ మరియు రఫేల్ మాత్రమే భారతదేశానికి అనుకూలంగా ఉన్నాయి. అలాగే 31 జనవరి 2012 భారత్లో కఠిన పరిస్థితులు ఏర్పడడం ద్వారా ఈ టెండర్ని రఫేల్కి ఇవ్వడం జరిగింది. అయితే భారత్ తన వాయుసేనని బలంగా మార్చడానికి రష్యా నుంచి కొనుగోలు చేసిన విమానం MiG-27, MiG-35. కానీ భారత్ ఇప్పుడు ఈ ప్రాసెస్ని మార్చి ఫ్రాన్స్లో తయారు చేయబడిన ఆధునిక విమానం రఫేల్ని కొనాలని నిర్ణయించుకుంది. దీన్ని కొనడానికి అత్యంత మూల్యం వెచ్చించడానికి కూడా రెడీగా ఉంది. కానీ ఈ విమానం వాల్యూ మాత్రం వివాదాల్లో పడింది. అందుకే దీని సరైన వాల్యూ చెప్పడం కొంచెం కష్టమని చెప్పాలి. అయితే ఇందులో అంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారత్ అత్యంత మూల్యం కూడా చెల్లించడానికి సిద్ధమైంది. అంటే రండి చూద్దాం దీని ప్రత్యేకత గురించి. ముందుగా ఈ విమానం ఒక మల్టీ రోల్ని ప్లే చేయడంలో దిట్ట అనే చెప్పాలి. దీన్ని ఫ్రాన్స్ యొక్క డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ తయారు చేయనుంది. ఈ రఫైల్ మొదటిసారి 4 జులై 1986లో ఆకాశంలోకి ఎగిరింది. 1965 to 2018 వరకు ఈ విమానం యొక్క 165 యూనిట్స్ పూర్తయ్యాయి. రఫైల్ A, B, C and M లలో ఒక సీట్, డబుల్ సీట్ మరియు డబుల్ ఇంజిన్స్తో తయారు చేశారు. ఈ రఫైల్ గాలి నుండి గాలిలోనే కాకుండా భూమి మీద అలాగే పరమాణు ఆయుధాలను ధ్వంసం చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు గాలిలోనే మిజైల్స్ని కుపకూల్ చేస్తుంది. అలాగే ఈ విమానంలో ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్ కూడా అమర్చడం జరిగింది. ఎలాంటి లిక్విడ్ ఆక్సిజన్ నింపాల్సిన అవసరం లేదు. ఈ విమానం ఎలక్ట్రానిక్ స్కానింగ్ రడార్స్తో 3D మ్యాపింగ్ చేసి రియల్ టైంలో శత్రువుల పొజిషన్ని కనిపెడుతుంది. అంతేకాకుండా ఎలాంటి సీజన్లో అయినా అత్యంత దూరం వరకు ఉన్న ప్రమాదాన్ని కూడా కనిపెట్టి ధ్వంసం చేస్తుంది. అలాగే ఒకేసారి చాలా టార్గెట్స్కి గురి చేయగలదు. భూమి నుంచే కాదు ఆకాశంలోంచి కూడా యుద్ధం చేయడంలో తన ప్రతాపం చూపిస్తుంది. దీన్ని మరిన్ని ప్రత్యేకతలు వచ్చేసి ఇది 36 ఫీట్ల నుంచి 50,000 ఫీట్ల వరకు ఎగురుతుంది. రెండవది 37 కిలోమీటర్స్ రేంజ్ కలిగి ఉంటుంది. మూడవది 1220 కిలోమీటర్స్ పర్ అవర్ వరకు కనిపిస్తుంది. నాలుగవది 1312 ఫీట్ల వరకు చిన్న రన్వే నుంచి ఎగరడంలో సాటిలేనిది. ఐదవది 15,590 గ్యాలన్ ఇంజిన్స్ని తీసుకెళ్లగలదు. ఆరవది రఫైల్ గాల్లోంచి గాలికి మిజైల్స్ని తీసుకెళ్లడంలో చాలా ప్రత్యేకత కలిగింది. ఏడవది ఈ రఫైల్ ఒకేసారి ఎంతో సముద్రంలోని దూరంలోకి చొరబడగలదు. ఎనిమిదవది రఫైల్ అమెరికా యొక్క F-16 కంటే 8.2 రెట్లు పొడవు ఉంటుంది. తొమ్మిదవది అమెరికా F-16 కంటే 7.9 ఫీట్ల వెడల్పు ఉంటుంది. పదవది వీటి వింగ్స్ పొడవు వచ్చేసి 10.8 మీటర్స్, జెట్ పొడవు 5.03 మీటర్స్, అలాగే దీని పొడవు 15.03 మీటర్స్ ఉంటుంది. భారత్కు ఇప్పుడు విమానాల అవసరం వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోని అన్ని దేశాల వద్ద ఈ విమానాలు ఉన్నాయి. పాకిస్తాన్ కూడా అడ్వాన్స్ విమానాలను చైనా నుంచి JF-17, అమెరికా నుంచి F-16 కొనేసింది. అయితే భారత్ 1996 Sukhoi-30 విమానం కొనింది. అందుకే భారత్ అడ్వాన్స్ విమానాలను వాయుసేనలో త్వరలోనే ప్రవేశపెట్టాల్సిన సమయం వచ్చింది. ఈ రఫేల్ విమానం కొనడానికి భారత్ ముందుకు వస్తోంది. సో ఇవి ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి.